ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడుతున్నారా అయితే మీ జేబుకు చిల్లు పడ్డట్టే ఒకసారి వాడి పారివేసే ప్లాస్టిక్ సంచుల తయారీ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం వచ్చింది ఇకపై దేశవ్యాప్తంగా నూట ఇరవై మైక్రాన్లు లేదా ఆపై మందం గల ప్లాస్టిక్ సంచులు మాత్రమే వినియోగించాలని కేంద్ర పర్యావరణ శాఖ జారీ చేసిన ఆదేశాలు అమల్లోకి వచ్చాయి ఇకపై నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం గల క్యారీ బ్యాగులు తయారు చేసినా దిగుమతి చేసుకున్నా అమ్మినా వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటారు నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువ మందం గల ప్లాస్టిక్ వస్తువులను తయారు చేసినట్టయితే మొదటిసారి యాభై వేల జరిమానా రెండోసారి లక్ష రూపాయల జరిమానాతో పాటు సంస్థ గుర్తింపును రద్దు చేస్తారు స్టాకిస్టులు సరఫరాదారులు ఈ కామర్స్ కంపెనీలకు మొదటిసారి ఇరవై ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు నిషేధిత ప్లాస్టిక్ సామాగ్రి కేజీకి పది రూపాయల చొప్పున పెనాల్టీ విధించి సరుకును జప్తు చేస్తారు వీధి వ్యాపారులు సైతం మొదటిసారి రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా రెండవసారి ఐదు వేల రూపాయల జరిమానాతో పాటు వ్యాపారం చేయకుండా చర్యలు తీసుకుంటారు దుకాణదారులకు మొదటిసారి ఇరవై వేల రూపాయల జరిమానా రెండవసారి నలభై వేల రూపాయల జరిమానాతో పాటు వ్యాపార లైసెన్స్ రద్దు చేసి చట్టపరంగా కేసులు నమోదు చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఇకపై నూట ఇరవై మైక్రాన్ల ప్లాస్టిక్ సంచోళం మాత్రమే వినియోగించాలని రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నగర పంచాయతీలతో పాటు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది నిబంధనలు అమలు పర్యవేక్షణ వార్డు శానిటైజేషన్ అధికారులు చూడాలని ఆదేశాలు జారీ అయ్యాయి అలాగే వీధిలో ఏర్పాటు చేసే ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై విధించిన నిషేధం కూడా ఈ నెల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానుంది